నమస్కారం మీరు చూస్తున్నది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. రీసెంట్గా వైజాగ్లో జరిగిన ఇష్యూ మీకు తెలిసే ఉంటుందమ్మా. ఇద్దరు అబ్బాయిల్ని ఒక 17 ఇయర్స్ అమ్మాయి ఎట్ ఎ టైం ప్రేమించింది. ప్రేమించిన అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంది. ఇద్దరికి అబ్బాయిలకి తెలిసింది విషయం. తెలిసి అమ్మాయిని నిలదీస్తే ఏం చేయాలో తెలియక తన సూసైడ్ చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి లేకపోతే నేను బతికి ఉండడం ఎందుకు అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు. సేమ్ రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ సినిమా మూవీ లాగా అంతకుముందు కూడా చాలా ఇలాంటి అనేకమైన సందర్భాలు మనం చూసాం కాబట్టి, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఇది కాబట్టి బేబీ సినిమాతో కంపేర్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ సినిమాలో ఎవరు చనిపోలేదు, ఇక్కడ ఇద్దరు ప్రాణాలు నిండు ప్రాణాలు కోల్పోయాయి. 3 కుటుంబాలకు ఎఫెక్ట్ అయ్యాయి. 17 సంవత్సరాల వయసులోనే ప్రేమ పెళ్ళి చనిపోవడం కూడా జరిగిపోయింది. ఏం చెప్తాం ఇంకా ఈ సమాజానికి మనం? ఈ మొత్తం ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? ఈ మొత్తం విషయాన్ని చాలా బాధతోటి, చాలా ఆవేదంతో, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి జరగడం చాలా మామూలే, మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, కానీ జరగొద్దని కోరుకోవాలి మనం. ఎందుకంటే ఏం చెప్తాం ఇప్పుడు, అసలు ఈ 17 సంవత్సరాల అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది, ఇంకొక అతన్ని ప్రేమించింది, ఈ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకుంది. సూర్య అనే అబ్బాయిని ప్రేమించింది, సాయి అనే అబ్బాయిని పెళ్లాడింది. ఇద్దరిని ప్రేమించింది ఆమె దృష్టిలో, లేకపోతే వాళ్ళిద్దరి దృష్టిలో ఈమె నన్నే ప్రేమించింది అనుకున్నారు వీళ్ళు. వీళ్ళకి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళకి తెలిసింది ఇట్లా అని, నన్ను ప్రేమించింది కానీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది అని. ఇలాంటి ఘటనే పెళ్లి చేసుకుంది అంటే ఆ పెళ్లి పెళ్లి అంటారా? చెల్లుతుందా? అస్సలు చెల్లదు. 3 ముళ్ళు వేసినందుకు ఆ మగాడు మగుడు అయిపోతాడా? అయి అవ్వడు. ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి 17 ఏళ్ళు అంటే ఆ అమ్మాయి మేజర్ కాదు. మేజర్ కాని అమ్మాయితోటి ప్రేమ కానీ ఇద్దరి అంగీకారంతో, పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని కొనసాగించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ నేరాలే. అయితే ఇంకొక అతను ఎవరైతే పెళ్లి చేసుకున్నాడు అన్న అని అనుకుంటున్నారో, సాయిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఆమెను పెళ్లి చేసుకున్నందుకు కాను, ఆమెను పెళ్లి చేసుకోకూడదు. మైనర్ బాలికని ఇందాక అనుకున్నట్లు ఆమెతో, ఆమె ఇష్టం ఉన్నా సరే, మైనర్ ఒకవేళ ఇన్ కేసు పెద్దలందరూ కుదిర్చి పెళ్లి చేసిన పెళ్ళి అయినా సరే, ఆ పెళ్ళిలో 18 ఏళ్ళ లోపు వాళ్ళతోటి శృంగారం కుదరదు చట్ట ప్రకారం. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, వీళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. కొన్నిసార్లు ఏం చేస్తారు, వేరే ఊరు వెళ్ళిపోతారు వీళ్ళు. వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కనుక కంప్లైంట్ చేస్తే మా అమ్మాయి కనిపించట్లేదు అని, అప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు వెతుకుతారు, వెతికి పట్టుకొస్తారు వీళ్ళిద్దరిని, ఆ అబ్బాయిని అమ్మాయిని పట్టుకొచ్చి ఆ అమ్మాయిని ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ హోమ్ కన్నా పంపిస్తారు. సురక్షితము అనుకుంటే కనుక తల్లిదండ్రులతో అయినా పంపిస్తారు. అబ్బాయిని మట్టుకు కిడ్నాప్ కేసు పెట్టి జైల్లో పెడతారు. అతనికి ఆ జైలు శిక్ష నుంచి విడుదలైన తర్వాత, ఈ అమ్మాయి మేజర్ అయిన తర్వాత అప్పటికే ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. ఆ సూర్య ప్రేమించిన అబ్బాయి, ఇప్పుడు రైలు కింద పడి చనిపోయిన అబ్బాయి కూడా ఇంకా మన మైనర్ కదా, మేజర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని ఆగాడంట. ఆగాడు. అయితే ఇదంతా ఒక వికృత రూపం అండి. ఇవాళ మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒక ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇవాళ ఏ వ్యక్తి కూడా వాళ్ళ వయసులో వాళ్ళు వాళ్ళ బాధ్యతల ప్రకారం ఉండట్లేదు. మీరు అడగవచ్చు చిన్నపిల్లలకు బాధ్యతలు ఏంటి, మరి మైనర్లు అంటున్నారు కదా మైనర్లకు బాధ్యత ఏంటి అని. మైనర్ల బాధ్యత ఏంటి? చదువుకోవడం. ఇప్పుడు ప్రభుత్వమే మైనర్ చైల్డ్ని పనిలో పెట్టుకోకూడదని పెట్టింది, చట్టం ఉంది మనకి. అంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? బళ్ళో ఉండాలి, స్కూల్లోనూ కాలేజ్లోనూ ఉండాలి. వీళ్ళ ధ్యాస అంతా ఎక్కడ ఉండాలి? నేను ఈ చదువు చదువుకోవాలి, ఈ చదువు అయిపోయిన తర్వాత నేను ఏ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఏ ఉద్యోగం ఒకవేళ నాకు నేను అనుకున్న ఉద్యోగం రావట్లేదు అంటే దానికి సంబంధించిన స్కిల్స్ని పెంచుకోవడానికి నేను ఏమైనా కోచింగ్ తీసుకోవాలా అంటే, ఇది ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్న విషయం. నువ్వు ఆటలాడతావా? ఆడుకో,
చదువుకో ఆడుకో. అలాగే కొంతమందికి థియేటర్ అంటే ఇష్టం ఉంటుంది, నాటకాలు అవన్నీ, కొంతమందికి పెయింట్ ఇష్టం ఉంటుంది, అవన్నీ నేర్చుకోండి చదువుతో పాటు. లేదు కొంతమంది చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు 18 ఇయర్స్ తర్వాత. చేసుకోండి, ఏది చేసుకున్నా మీరు మీ జీవితం మీద మీకు ఒక అవగాహన ఉండాలి, నాకు అవసరం ఏంటి. ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు కుటుంబం నుంచి ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకోండి, అతను ఎంత త్వరగా చదువు కంప్లీట్ చేసుకుని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని తండ్రికి ఆశ రావడం ఒక పద్ధతి, లేదు అనుకుంటే అంటే ఫైనాన్షియల్గా ఆశ రావటం, లేదు అనుకుంటే వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లా మన కుటుంబ అవసరాలు ఏంటి, మన వ్యక్తిగత అవసరాలు ఏంటి, మనకు చదువు ఎంత ఉపయోగకరమో అని ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్లోనే జరుగుతాయి, మీరు గమనించండి. అవును, పైన వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్లలో ఏమన్నా ఇట్లాంటి అవకతవకలు జరిగినా కానీ వాళ్ళు వాళ్ళకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది, ఇవన్నీ ఏదో కాలక్షేపానికి చేసేవి కానీ మన అసలు పని ఏదో ఉంది అనే దీంట్లో ఉంటారు. పైగా ఒకవేళ ఏమైనా ఇట్లాంటివి బయటకు వచ్చినా తల్లిదండ్రులు కూడా చాలా నేర్పుగా ఓర్పుగా బయటికి తీసుకొచ్చుకుంటారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు, జిఆర్ఈ టెస్టులు రాస్తున్నారు, టోఫెల్ రాస్తున్నారు అంటే ఆటోమేటిక్గా అలాంటి కుటుంబాల మధ్యలో అలాంటి వ్యవహారమే ఉంటుంది. అంటే ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కనీసం ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళైన ఎంప్లాయీస్ అయి ఉంటారు, వాళ్ళ కొలీగ్స్ పిల్లలు మా పిల్లలు ఎలా చేస్తున్నారు, మా పిల్లలు ఆడపిల్లలు ఎలా ఏళ్ళ పిల్లలు ఎలా అని పిల్లలతో చెప్తూ ఉంటారు. పిల్లలకు ఒక మోటివేషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ ఈ బిలో మిడిల్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఈ సెల్ ఫోన్ ఒకటి మనకి మనుషుల్ని అందుబాటులోకి తీసుకురావడానికి నెట్వర్క్ ఎవరు ఎక్కడున్నారు అనేది తెలియాలి. తెలియడం చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయి ఈ సోషల్ మీడియా ఒకటి ఆ దానిలో ఉన్న యాప్లు చూస్తుంటే మామూలుగా మీకు ఎక్కువ తెలిసేమో కానీ యాప్లు మాకు అసలు అంత తెలిసే అవకాశం లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో తెలుసుకోవాల్సి వస్తే ఇంత ప్రపంచం ఉందా అనిపిస్తుంది. ఈ ఇంత ప్రపంచం మధ్యలో వీళ్ళు గజిబిజిగా అంటే వాళ్ళకి జీవితం పట్ల సరైన అవగాహన లక్ష్యం లేదనుకోండి ఎటువంటి అటు పారిపోయేలాగా ఉంది. ఈ ఉదంతం మొత్తంలో ముగ్గురిలో తప్పు ఎవరిది అంటే ఏం చెప్తారమ్మ? తప్పు నన్ను అడిగితే ముగ్గురిది కాదండి, ముగ్గురిది కాదు. ఇప్పుడు మన చుట్టూ వాతావరణమే ఎక్కువ తప్పు చేయిస్తుంది మనని. అసలు ఈ వాతావరణం ఏంటి అనుకుంటే అసలే ఈ సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడము, చదువుల పట్ల సరైన అవగాహన లేకపోవటము, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోలేకపోవటం, మనకు అసలు అంతంత లక్ష్యాలు పెట్టుకోవద్దు, బిందాస్గా బతికేద్దాము అని అనుకోవడము, పైగా మనకి రోజు ఏం కనిపిస్తుంది, క్రైమ్ మన చుట్టుపక్కల కనిపిస్తుంది, క్రైమ్ విత్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది మనకి. ఈ ముగ్గురులో ఇద్దరు ప్రాణాలు అయితే పోయాయి, ఇద్దరు ప్రాణాలు పోయాయి. మరి ఆ వాళ్ళ ముగ్గురు గురించి ఆలోచించారు తప్ప వాళ్ళ ముగ్గురు కుటుంబం గురించి ఆలోచించుకోలేకపోయారే. అంటే వాళ్ళకి అసలు అంత ఆలోచించగలిగే వయసు లేదని నా ఉద్దేశం వాళ్ళకి. వాళ్ళు ఎక్కడో చదువుల్లో వెనకబడటము లేదు అనుకుంటే ఇట్లాంటి విషయాలు జరగడానికి చాలా వరకు ఇంట్లో వాతావరణం కొంత పనిచేస్తుంది. ఏంటి అంటే గొడవలు పడుతున్నారు అనుకోండి తల్లి తండ్రి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తల్లి తండ్రితో వాళ్ళకేదో ఇంట్లో అసలు రేపోనే లేకపోవడము వాళ్ళకి అసలు ఈ పిల్లలకి ఇవాళ ఈ పిల్లలకి వచ్చే అనుమానాలను కావచ్చు, ఈ పిల్లలకి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకునే తల్లిదండ్రులు లేకపోవడం, వాళ్ళ లైఫ్లో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఆ లవ్ అండ్ అఫెక్షన్ లేకపోతేనే మరోవైపు వెళ్తారు. ఇంట్లో వాళ్ళు చుట్టూ హింస చూస్తూ ఉంటారు. ఈ హింస చూస్తూ ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రుల మధ్య కావచ్చు, లేకపోతే అన్నా తమ్ముళ్ళ మధ్యలో కావచ్చు, లేదు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఎటు చూసినా వాళ్ళకి ఒక రకమైన ద్వేషభావం, ఒక హింస కనిపిస్తుంది అనుకోండి. దీని నుంచి పారిపోవాలి. ఎక్కడికి పారిపోతారు వాళ్ళు? ఆ పారిపోయే క్రమంలో వాళ్ళకి ఆపోజిట్ సెక్స్ నుంచి వాళ్ళకి ఏవో సిగ్నల్స్ అందుతాయి. అన్నీ ఈ వెబ్ సిరీసు, ఈ సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత
వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేదో అట్రాక్షన్ బాగుంది అనిపిస్తుంది. అంటే ఎంత కొంత డీవియేట్ అవ్వడానికి ఇదొక మార్గం. రైట్ మ్యామ్, అంటే కొంతమంది అంటున్నారు ఇంత చేస్తుంటే ఒక పిల్ల కానీ లేకపోతే ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు కానీ ఇంత జరుగుతుంటే వాళ్ళ మధ్యలో పేరెంట్స్ ఎందుకు కనిపెట్టలేకపోయారు, వాళ్ళని ఎందుకు కౌన్సిల్ చేయలేకపోయారు, చేసి ఉండుంటే ఈరోజు ఒక కుటుంబ రెండు నిండు జీవితాలు బ్రతికేవి కదా. అంటే ఒకటండి, నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఈ విషయంలో. అసలు పిల్లలు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నట్లు బయట ఉంటారని అనుకుంటే భ్రమ, ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఇది నేను నిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను సిటీమ్ ఎఫెండర్స్కి కౌన్సిలింగ్ చేసేదాన్ని. కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు డెకాయ్ ఆపరేషన్సో లేకపోతే ఏమైనా ఫోన్ ఓవర్ ఫోన్ కాలో వాళ్ళు కంప్లైంట్స్ తీసుకుని వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకొచ్చేవాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కొత్త పద్ధతి ఏం మొదలెట్టిందంటే, ఇలా కౌన్సిలింగ్కి తీసుకొచ్చినప్పుడు అలా పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి అని ఒక పద్ధతి తీసుకుని వచ్చింది. ఇంకేమైనా ఫ్రెండ్స్ని బాబాయిల్ని తాతయ్యల్ని ఎవరిని తీసుకురావడానికి వీల్లేదు, కేవలం తల్లి కానీ తండ్రి కానీ రావాలి. అయితే అసలు ఆ తల్లిదండ్రులు ఎంత వాదించేవాళ్ళు అనుకుంటున్నారు మాతోటి, మా అబ్బాయి ఎట్లా చేయడండి, మా అబ్బాయి అలా చేయనే చేయడు, ఆ అమ్మాయే ఏదో రెచ్చగొట్టుంటుంది, ఆ అమ్మాయే ఏదో చేసి ఉంటుంది అని మాట్లాడితే వీళ్ళకి ఏంటంటే ఎవిడెన్స్ ఉంటుంది, వీళ్ళ దగ్గర సెల్ ఫోన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో తీసి చూపించగానే అక్కడికక్కడ వాళ్ళని కొట్టేయాలని చూడడం తల్లిదండ్రులు పిల్లల్ని షాక్ అయిపోయి నమ్మలేదు. వాళ్ళు ముందు నమ్మని వాళ్ళు కూడా తర్వాత అర్థమైన తర్వాత చాలా సిగ్గుపడిపోయి బాధపడిపోయి అసలు అక్కడ ఎలా అయిపోయిందంటే అది ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా అయిపోయేది. వాళ్ళని మనం ఓదార్చాల్సి వచ్చేది. కొంతమంది ఏడు పాపేవాళ్ళు కాదు, అరే నా తల్లిదండ్రులకి ఇలా తెలిసిపోయిందే అని వీళ్ళు వేదంతో ఏడ్చేవాళ్ళు. ఒక రకంగా ఇలాంటి కౌన్సిలింగ్ చాలా అవసరం. అది ఎప్పుడు మొదలకముందు, ఇప్పుడు ముదిరిపోయాక రెండు చావులు అయిపోయాక ఇంకా కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తాము, ఏమిస్తాము? కాకపోతే దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని అబ్జర్వ్ చేసుకునే విషయం కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కూడా ఇది చూసి వాళ్ళకి అర్థం కావాల్సింది ఇదే. ఇవాళ వీళ్ళిద్దరు ఏం సాధించారు, ఇద్దరే కాదు ముగ్గురు కూడా. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా నువ్వు పెళ్ళి ఎక్కడ చేసుకున్నావు, నీకెవరు పెళ్లి చేశారు, పెళ్లి చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు, మైనర్ బాలిక నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకున్నావు, చట్టపరిధిలోకి వచ్చేసింది ఇప్పుడు కేసు. ఆ అమ్మాయి చచ్చిపోయినా సరే ఇతను ఇప్పుడు దోషిగా నిలబడ్డాడు చట్టం ముందు. ఇప్పుడు ఇతని జీవితం కూడా ప్రశ్నార్థకమే ఒక రకంగా. ఇప్పుడు ఈ వయసులో ఇంత చిన్నవాడు జైలుకి వెళ్ళిన తర్వాత దీనికి మినిమం ఒక 4 నుంచి 5 శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఇతనికి. మరి అలాంటి శిక్ష పడిన తర్వాత కరెక్ట్గా జీవితంలో పైకి ఎదగలగవలసిన వయసులో జైల్లో కూర్చుంటే జైల్లో ఇంకొంతమంది ముదిరిపోయిన ఖైదీలు ఉంటారు, వాళ్ళందరూ ఏమేమి నేర్పించి పంపిస్తారు ఈ పిల్లాడికి కదా. ఇన్ని ఇంత జరిగింది. అందుకే తల్లిదండ్రులు గమనించాలి అని చెప్తున్నాం, కానీ గమనించడం ఎంతవరకు కుదురుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఏది ఏమైనా తల్లిదండ్రుల పాత్రనే అడుగుతారు. వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే నేను రేపు నేనేమి ఎదుర్కోబోతాను అనేది కనుక ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి తెలుసున్నా ఇద్దరితో ఆగేది నేరం. ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. వాళ్ళకి ఇవాళ ఫోన్ ద్వారా వస్తువులు కొంటా ఉంటారు కదా, మేకప్ సామాన్ దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్. ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం, మోడర్న్ బట్టలు వేసుకోవాలని ఫ్యాషన్స్ పట్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు, చాలా సినిమాల్లో కూడా మనం చూసాం ఇది, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఫుల్గా బట్టలు వేసుకుంటారు, ఎక్కడో బయటకు వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకొని వెళ్తారు. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకి ఏమాత్రం తెలిసే అవకాశం లేకుండా మేనేజ్ చేసుకోగలిగిన దాన్ని ఏమనాలి అంటే, ఒక రకమైన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏదో సాహసం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులకి చాలా దూరం వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో చాలా దూరం పెరుగుతుంది. ఆ దూరమే ఇలాంటి కార్యక్రమాలకి నాంది అవుతుంది. అందుకని తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల పట్ల, అంటే మీరు పిల్లల్ని గమనించండి అంటే వీళ్ళు ఏదో సిఐడి ఆఫీసర్ లాగా స్పైయింగ్ చేయమని కాదు ఇక్కడ అర్థం. అసలు పిల్లలు మానిటరింగ్ ఇస్ ఇంపార్టెంట్. మానిటరింగ్, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, టీచర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, అలాగే ఇంట్లో కూడా గమనించుకోవడము, ఇవన్నీ అంటే పిల్లలు
పెంపకం అనేది ఒక సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులు ఫీల్ అవ్వాలి. మన పిల్లల్లో ఎక్కడైనా సరే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఏమన్నా డెవలప్ అవుతుందా అంటే ఘర్షణకు దిగటం కావచ్చు, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటాం కావచ్చు, ఏదైనా వస్తువు కావాలి అని ఏడ్చి మొండి పట్టుదల పెట్టి సాధించుకోవాలని చూడడము, ఇవన్నీ కూడా ఈ పిల్లాడి ధిక్కార స్వభావానికి ఇవన్నీ ఒక లక్షణాలు. మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ లక్షణాలను గమనించుకుని మనం ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ పిల్లల కోసం అనేది ఆ గమనింపు అవసరం. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు జీవితాలు ఇలా ఒక రకంగా ఆగిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. లైఫ్ ఇస్ టూ షార్ట్. 17 ఇయర్స్లో ప్రేమ పెళ్ళి చనిపోవడం కూడా అయ్యింది. దీనికోసము మనం ఈ భూమి మీదకి వచ్చింది. ఒక చిన్న ఆలోచన లైఫ్నే చేంజ్ చేస్తుంది, ఆలోచించి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.